గ్రేడింగ్ పేరుతో పక్వానికి వచ్చిన ఫామ్ గెలలు ఏరివేత ఆపాలని తెలంగాణ వలె నెల మొదటి వారంలో ఆయిల్ ఫామ్ గెలల ధర నిర్ణయించాలని ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని ఉద్యాన శాఖ ఏడి కార్యాలయం ముందు ఆయిల్ ఫామ్ రైతుల ధర్నా నిర్వహించారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ దుర్గేష్ కు ఆయిల్ ఫామ్ రైతులు వినతి పత్రం అందజేశారు. నవ భారత్ యాజమాన్యం చేపట్టిన చర్యల వలన వస్తున్న నష్టాలను ఇబ్బందులను ఆయిల్ ఫామ్ రైతులు ఏడీకి వివరించారు. రైతులతో ఏడీ చర్చలు జరిపారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలను ఉద్యాన శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆయిల్ ఫామ్ రైతుల సంఘం నాయకులు పొన్నగంటి అనిల్, బిక్కిన వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఆయిల్ ఫామ్ గెలలపై కనీస అవగాహన లేని వారిని నియమించి కాటాల వద్ద పక్వానికి వచ్చిన గెలలు సైతం ఏరివేయడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తడువాయి కాటా వద్ద ధర్నా నిర్వహించి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. సమస్య పరిష్కారం కాలేదన్నారు. నవభారత్ ఏరియా పరిధిలో ద్వారా కాటాల దగ్గర గ్రేడింగ్ విధానం పెట్టి పక్వానికి వచ్చిన గెలల సైతం గ్రేడింగ్ పేరుతో తీసివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఈరోజు ఇట్లాంటి చేయడం వల్ల రైతులు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కాబట్టి పక్వానికి వచ్చిన గెలలు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, ఈ ఇట్లాగా యాజమాన్యం రైతుల మాట కూడా వినకుండా ఈరోజు గ్రేడింగ్ విధానంలో ఏదైతే లోపాలు నష్టాలు జరుగుతూ ఉన్నాయో వాటిని వెంటనే సరిచేయాలని చెప్పేసి ఇవాళ ఉద్యాన శాఖ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ధర కూడా నెల ఆకారంలో ధర నిర్ణయిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఏ నెల ధర ఆ నెల మొదటి వారంలో 4వ తేదీల్లో నిర్ణయించి రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గత మే నెల ధర 19,100 ఏదైతే ఉందో అదే ధరని జూన్ నెలలో కూడా ఆయిల్ పెట్ ప్రకటించింది. కానీ ఈరోజు 16,300 రూపాయలుగా నిర్ణయించి ఇవాళ ధర తగ్గించే పరిస్థితి కనపడతా ఉంది. దీనివల్ల టన్ను గెలలకి 2,800 రూపాయల పైగా రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఏదైతే ధర నిర్ణయం ఉందో ఆ ధర నిర్ణయాన్ని నెల మొదటి వారంలో నిర్ణయించి రైతులకు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇతర రవాణా ఛార్జీలు ఇవ్వడం కానీ లేదా విత్తనాలు కానీ ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని అన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా గౌరవ ఏడీహెచ్ గారిని కోరడం జరిగింది. కాబట్టి నవభారత యాజమాన్యం వారు ఏదైతే రైతులు నష్టం కలిగించే చర్యలు తీసుకుంటా ఉన్నారో ఆ చర్యలు తక్షణమే ఆపాలి. లేని పక్షంలో పక్కగా ఫ్యాక్టరీల దగ్గరైనా మేము ఫ్రూట్ అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి, అడ్డుకోకూడదు. అట్లా చేయకపోతే కనుక రైతుల ఆందోళనని పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నవభారత్ ఫ్యాక్టరీ నుండి సంఘం తరఫున మాట్లాడుతున్నాము. గెలలు వేసుకెళ్ళిన గెలలు రెండు గెలలు ఉండి పక్వానికి వచ్చిన రాలేదని యాజమాన్యం గెలలు ఏరివేయడం జరిగింది. కొత్త వాళ్ళు ఉద్యోగాలు తీసుకుని వాళ్ళకి గెలల మీద ఎటువంటి అవగాహన లేని వారిని తీసుకుని గెలలు వేరి రైతులను ఇబ్బంది చేయడం జరిగింది.